Hello friends, welcome to SR Spicy and Relish. This video lo easy ga alage tasty ga unde tomato chutney ela cheskovalo telusukundamandi. Tomato chutney andarki telusu ela cheyali entani kani tasty ga ravali ante ganaka ee procedure kachithanga follow avalsinde. So ippudu manam first process loki veldam. Manaku kavalsindi aa tomatalu alage pachimichi unte pachimichi ledha pandumirchi unte pandumirchi teeskovachu. నేను వచ్చి ఇక్కడ 1 కేజీ టమాటాలు అలాగే 100 గ్రాములు పండు మిరపకాయలు తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు అలాగే 5 టు 6 వెల్లుల్లి రమ్మలు పోపు దినుసులు 1/2 కప్ ఆయిల్ అలాగే పోపులోకి కావాల్సినంత కరివేపాకు సో ఇవన్నీ తీసుకొని రెడీగా చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాం బాండిలోకి ఆల్రెడీ మనం ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా 1/2 కప్ లోంచి కొంత తీసి ఇప్పుడు మనం ఫస్ట్ టమాటాలు పచ్చిమిర్చి సారీ పండు మిరపకాయలు కాబట్టి ఇక్కడ నేను వేస్తుంది ఆ టమాటాలు పండు మిరపకాయలు మనం కొంచెం దోరగా వేయించుకోవాలి సో ఇప్పుడు నేను టమాటాలు యాడ్ చేసేసాను అలాగే పండు మిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి అంతా మనం కలుపుకుందాము నూనె అంతా మొత్తం కలిసేలాగా సో ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇది యాడ్ చేసాక కొంచెం మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ బాగా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను చింతపండు యాడ్ చేశాక ఏంటంటే మనం ఏం కలుపుకోకుండా డైరెక్ట్ గా నేను మూత పెడుతున్నాను అన్నమాట అప్పుడు ఏంటంటే ఆవిరి మీద ఇంకాస్త మెత్తగా ఉంటుంది ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత చూసిన తర్వాత ఏంటంటే చింతపండు కూడా కొంచెం మెత్తగా ఉంటుంది ఇప్పుడు కలుపుతున్నాను నేను సో ఈ టమాటాలు పండు మిరపకాయలు కూడా ఇంకాస్త మెత్తగా మగ్గాలి సో ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఈ పచ్చడి వచ్చి వేడివేడి అన్నంలో కానీ లేదా టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోటి పచ్చళ్ళు చాలా టేస్టీ ఉంటాయండి మనం మిక్సీలో వేసిన దానికంటే రోడ్లో నూరుకుంటే ఎమ్మా టేస్ట్ ఉంటుంది మీరు కూడా రోల్ అవైలబుల్గా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి చూసినట్లయితే మొత్తం కంప్లీట్గా మగ్గిందండి ఇప్పుడు మెత్తగా కూడా అయిపోయింది ఇంకా మనం రెడీగా ఇది ఇంకా కొంచెంసేపు చల్లారిన తర్వాత నీట్గా మనం గ్రైండ్ చేసుకుందాం మీకు రోల్ అవైలబుల్గా ఉంటే కనుక రోట్లో దంచుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదు అంటే కనుక ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు బాగా మెత్తగా పేస్ట్లా చేసుకునే దానికంటే కచ్చాపచ్చిగా చేసుకుంటేనే టమాటా చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను రోట్లో నూరుతున్నాను అన్నమాట ఫస్ట్ రోల్ తీసుకున్నాము నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకున్నాము ఇంకా జీలకర్ర కల్లుప్పు మనం నూతుంటే మంచి స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది సో ఇవి కొద్దిగా కచ్చాపచ్చిగా మనం నూరుకున్న తర్వాత మనం దీంట్లోకి నెక్స్ట్ ఏం చేస్తామంటే 1/1 అన్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి మరి మెత్తగా అయితే అసలు బాగుండదు ఇలా మనం ఆల్రెడీ మగ్గించాం కదా ఆ పండు మిరపకాయలు టమాటా ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మనం మెత్తగా నూరుకుంటే ఏంటంటే బాగా వస్తుంది పైగా ఏంటంటే ఈ పచ్చడి మిక్సీలో కట్టే రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కానీ కొంచెం బాగా రోట్లో వేసి నూరే వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళు అయితే చక్కచక్క నూరేస్తారు మనం ఇది నూతుంటేనే నోరు ఊరిపోతుందండి ఆ స్మెల్కి ఆ టేస్ట్కి మనం కరెక్ట్గా చేసుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది టిఫిన్లో కానీ అలాగే రైస్లో కానీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది
ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అన్న టైంలో మనం వెల్లుల్లి రెమ్మలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకొని దంచుకోవాలి, అదే నూరుకోవాలి. ఇంకా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మళ్ళీ నూరుకోవాలి. ఇంకా అయిపోయింది పచ్చడి చేసుకోవడం, గిన్నెలోకి తీసుకుందాం. ఇంకా మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి, మెత్తగా మనం నూరుకున్నాం కదా ఈ పచ్చడిని. ఇంకా బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీంట్లోకి తాలింపు వేసుకుందాము. చాలామంది ఏంటంటే తాలింపు వేసుకోరు, డైరెక్ట్గా తీసుకుంటారు, అలా కూడా బాగానే ఉంటుంది. నేనైతే టమాటా చట్నీలోకి తాలింపు వేస్తాను. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న పోపు వండి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం దీంట్లోకి పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు మనం వచ్చి 1 టేబుల్ స్పూన్ అంత తీసుకున్నాం కదా, ఆ పోపు దినుసుల్ని మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఆ పోపు దినుసులు కూడా లైట్గా ఫ్రై అయ్యాక పోపు దినుసులు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం దీంట్లోకి ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిపోయాక ఇంగువ యాడ్ చేసి స్టవ్ కట్టేస్తాను. స్టవ్ కట్టేశాక ఇంకా నేను కరివేపాకు యాడ్ చేసుకొని ఇంకా ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్నాం కదా, నూరు పెట్టుకున్నాం కదా టమాటా చట్నీ, ఆ నూరిన టమాటా చట్నీలోకి తాలింపు యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. టిఫిన్స్లో కానీ రైస్లో కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంతవరకు ఎస్ఆర్ స్పైసీ అండ్ రిలీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.